హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి భీమవరం పిల్లలు. భీమవరం పిల్లలు అని చెప్పి అదే క్వాలిటీ అన్నా, మీకు క్వాలిటీ ఉన్నాయా, క్వాలిటీ ఎట్లున్నాయి ఏంది అని అడుగుతున్నారు. బ్రదర్ భీమవరం పిల్లలు కాకపోతే నేను భీమవరం పిల్లలు అని చెప్పను, ఎందుకంటే చూడండి క్వాలిటీ చూసుకోండి ఒకసారి, మీరే పిల్లలు క్వాలిటీ చూసుకోండి, పిల్లలు ఏ విధంగా ఏ క్వాలిటీలో ఉన్నాయో మీకు క్లియర్గా ఈ క్వాలిటీ చూపించాలని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నాను. సరేనా, చూసుకోండి పిల్లల క్వాలిటీ చూపిస్తాను నేను. ఇదిగో ఈ పిల్లల్ని చూసుకోండి, చూడండి భీమవరం పిల్లలకి ఇదో తోక అసలు గట్టానే ఉండదన్నమాట, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దానికి గట్ట అనేది ఉండదు, మామూలుగా మీరు ఎక్కడైనా చూడండి భీమవరం పిల్లలు అంటే ఇదే విధంగానే ఉంటాయి. చూడండి క్వాలిటీ మంచి క్వాలిటీనండి, మీరు క్వాలిటీ ఉన్నాయా బ్రదర్, క్వాలిటీ ఉన్నాయని అందరూ అడుగుతుంటే దానికని నేను సర్లే వాళ్ళకి క్లియర్గా చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. చూసుకోండి పిల్లలు 2.5 నెలల వయసు ఉంటుంది పిల్లలకి ఇప్పుడు, ఇంకా తోకీకులు రాలేదు. తోకీకులు వస్తే మీకు పిల్లలు బాగా అదే కనపడతాయి, తోకీకులు ఇంకా ఇప్పుడే వస్తున్నాయి స్టార్టింగ్. నేను ఇప్పుడు అందుకని మీకు చూపించాలని చెప్పేసి ఇది భీమవరం పిల్లలు అంటే భీమవరం బ్రీడ్ అంటే ఈ విధంగా ఉంటాయి. చూడండి ఈకులు వస్తే మీకు పైకి లేస్తాయి, కనపడుతుంది అప్పుడు. చూడండి ఇదిగోండి ఇంకో పిల్లలు కూడా చూపిస్తాను. ఇదిగోండి దీంట్లో చూడండి, ఇదిగో ముక్కు ఈ కాళ్ళు ఈ తోక చూస్తేనే భీమవరం పిల్ల అనేది అర్థమైపోతుంది మీకు. ఇదొకటే చిన్న పిల్ల, వాటిల్లో ఒక 2 పిల్లలు ఏమో కొంచెం సైజు తక్కువ ఉన్నాయి అంతే. చూడండి దీన్ని కిందకు వదిలినప్పుడు దీని తోక క్లియర్గా కనపడుతుంది మీకు. చూడండి తోక అన్ని మెట్ట తోకలే పిల్లలు. చూడండి ఇదిగో చూడండి తోక, చూడండి ఏ విధంగా లేపుతుందో, ఇంకొంచెం తోక వస్తే బాగా క్లియర్గా కనపడుతుంది అన్నమాట పిల్ల. చూడండి నేను ఒక పిల్లని చూపిస్తున్నాను, ఇవ్వండి ఇప్పుడు మీకోసం వీడియో చేయాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇవ్వండి ఇలా చూడండి, ఇదిగో ఇదిగో తోక ఈకులు ఇప్పుడే వస్తున్నాయి. ఇవి క్లియర్గా కొంచెం అంత ఈక వచ్చినా కూడా మీకు క్లియర్గా కనపడుతుంది, అంటే మీ బ్రీడ్ ఏ విధంగా ఉందన్నా, బ్రీడ్ క్వాలిటీ బాగుంటుందా, క్వాలిటీ బాగుంటుందని అడుగుతున్నారు. చూడండి తల ముక్కు కాళ్ళు బాడీ అన్ని బాడీ షేప్లు అన్నీ చూసుకోండి, క్వాలిటీ మంచి క్వాలిటీ అండి. పిల్లలు అయితే 1 క్వాలిటీలో ఉన్నాయి పిల్లలు, చూసుకోండి. ఇదిగోండి ఈ పిల్లలను కూడా చూసుకోండి ఒకసారి. ఇదిగో చూడండి ఈ తలకాయ వీటి కాళ్ళు వీటి కాళ్ళు అప్పుడే చెప్పేస్తాను మీకు భీమవరం బ్రీడ్ ఏంది కాదండి. మళ్ళీ దాంట్లో క్వాలిటీ ఏముంది, భీమవరం క్రాస్ అని కొంతమంది అయినా అవి భీమవరం పిల్లలైనా క్వాలిటీ ఉన్నాయా లేదా అని అడుగుతున్నారు. చూడండి తలక ఇదిగోండి వదులుతున్నాను, చూడండి ఓకే చూడండి. ఇదిగో దీన్ని కూడా చూడండి, అన్నిటికీ అన్నిటికీ ఇదే విధంగా ఉంటుంది. తూర్పు జాతి కోళ్ళు అంటే అన్నిటికీ ఇదే విధంగా ఉంటుంది పిల్లలు, ఓకేనా? చూసుకోండి పిల్లలు అన్ని మంచి క్వాలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్. భీమవరం పిల్లలనే నేను చెప్పింది కూడా అదే మీకు క్వాలిటీ కోసం, అంటే ఈ నెల్లూరు సైడ్ ఎక్కడ భీమవరం పిల్లలు ఎట్లా వస్తాయి అనేది ఏమన్నా ఎక్కడైనా మనం డెవలప్ చేయొచ్చు బ్రీడ్ని మనం చేయగలిగితే. ఇదిగో చూడండి క్వాలిటీ చూసుకోండి, ఇదన్నీ టాకీకులు బాడీ చూసుకోండి, షేప్లు తల అన్నీ ఓకేనా, చూసుకోండి ఫ్రెండ్స్. అదిగో ఇదిగోండి ఇందాక 2 తల పిల్లలు, ఇదొక పిల్లలు చూపించిన కదా, ఈ 3 పిల్లలే కొంచెం సైజు తక్కువ ఉన్నాయి, మిగతావన్నీ కూడా ఒకటే సైజులో ఉంటాయి పిల్లలు, పెద్ద సైజులోనే అన్నీ ఒకటే తలక అన్నీ ఒకటే కాళ్ళు ఒకటే తల ఒకటే బాడీ ఒకటే ముక్కులు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్ వచ్చింది. ఇదో ఫ్రెండ్స్ చూడండి, ఇదే పిల్లలు చూసుకోండి, మీకు క్వాలిటీ మీకు క్లియర్గా చూపించాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తుంది. క్లియర్గా చూడండి పిల్లలు క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి,
ఇదిగోండి ఈ గట్ట అనేది చూసుకోండి. ఇదిగో ఇటుకి గట్ట అనేది రాదు ఫ్రెండ్స్, ఇటు నాకు తెలిసి మ్యాక్సిమం ఎన్ని క్లాస్తాయో కూడా నాకు తెలీదు. అన్నీ కూడా ఇది పైకి ఇట్లా ఇట్లా లేపుకొని చూడండి తోక. ప్రతి ఒక్కదానికి ఇదే విధంగా ఉంటుంది గట్ట అనేది భీమవరం బ్రీడ్ది. చూడండి ఇదిగోండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.